చాలా పెద్దగా ఉందండి. నేను ఇలాగ అనుకోలేదు, చాలా పెద్దగా ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది అన్నమాట. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది, మరి 4 రోజుల నుంచి ఏం తినలేదు, పెద్దగా 3 రోజులు అక్కడే ఉన్నాను, 5 రోజుల నుంచి ఏం తినలేదు, 3 రోజులు లోపల ఉన్నాను, అదేం తినలేదు. మరి ఇప్పుడు చాలా ఆకలి అవుతుంది. కేఎఫ్సి ఉంది, ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్ళి బాగా కొడదాం. ఓకే, కేఎఫ్సీకి వెళ్ళి బాగా తిందాం. ఓకే మరి ఇది వగ్జాల్. ఇది కేఎఫ్సీ, ఇక్కడెక్కడ ఉంది కేఎఫ్సీ, అది వగ్జాల్. వగ్జాల్ అంటే రైల్వే స్టేషన్ అన్నమాట. అది రీగా, రీగా వగ్జాల్ అంటే రైల్వే స్టేషన్ అన్నమాట. ఇదే అనుకోండి ఇక్కడ కేఎఫ్సీ. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా యుక్రెయిన్ జెండాలు కనబడుతున్నాయి, అంటే యుక్రెయిన్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు యుక్రెయిన్కి. అది ఎక్కడ చూసిన యుక్రెయిన్ జెండాలే. నేను అందులో స్టే చేశాను, అందులో ఒపేరోలో స్టే చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఒక కేఎఫ్సీ, కేఎఫ్సీ ఇక్కడ ఉంది. కేఎఫ్సీలోకి వెళ్ళి బాగా తిందాం. వీళ్ళంతా ముఖానికి ఇదిగో కేఎఫ్సీ, కేఎఫ్సీకి వెళ్ళి బాగా తిందాం. ఓకే కేఎఫ్సీ, ఓకే ఓకే. ఇది ఇది కేఎఫ్సీ, కేఎఫ్సీలో కూర్చుని తిందాం. ఓకే, ఇది కేఎఫ్సీ. ఇండియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇది కేఎఫ్సీ ఆర్డర్ చేద్దాం. ఇది ఉన్నాయి ఇక్కడ, ఏదో ఇక్కడ కట్టాలంట. ఇక్కడ కార్డ్ పేమెంట్ అల్లే, కార్డ్ పేమెంట్ అండి. ఓకే, ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ, మలయాళీస్ అనుకుంటా. మలయాళీలే, మలయాళీ ఓకే. ఎందుకు ఇవి ఉన్నాయి, ఇవి తీసుకుందామా. 5 పీసులు వస్తాయంట, అవి తీసుకుందాం, 15 తీసుకుందాం. అక్కా కత్క్రి అత్క్రి వత్క హౌ టు ఓపెన్ ఇట్స్ నాట్ లైక్ దట్ బ్యాక్ ఇన్సైడ్ తిందా క్రిస్పీ 1375 యూరోస్ అండ్ తిందామా క్రిస్పీ స్ట్రైప్స్ 5 తీసుకుందాం అందాక వాటితో పాటు ఏమి ఏ వద్దులే ఉంటాను యూరోలు 2 యూరోలు అంటే 7.55 యూరోలు మొత్తం. నిజంగా చాలా ఆకలిగా ఉంది. చాలా ఉన్నాయి.
నా లోలు ఎంత లేదు, నా లోలు పైనే తలాకులు ఉన్నాయి. సరిపోలేదు, ఇంకా తెచ్చుకున్నాను. డ్రింక్స్ డ్రింక్స్ ఇంకా తెచ్చుకున్నాను సార్. ఇప్పుడు వింగ్ చూద్దాం. చాలా బాగుంది, కేప్స్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంది కేప్స్. చాలా వేడి ఉంది. నాలుగైదు రోజుల నుంచి ఏం తినలేదేమో, తాలేదు. నేను మేబీ కేఎఫ్సి తింటూ 5 ఏళ్ళ తర్వాత అనుకుంటా. ఈరోజు కూడా చాలా బాగుంది. హాయ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఈరోజు కూడా కేఎఫ్సికి వచ్చాను. కేఎఫ్సికి వచ్చి తింటున్నాను అన్నమాట. చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇక్కడ. నేను చాలా కాస్ట్ ఉందండి యూరోస్లోనే, పెద్ద కాస్ట్ ఉంది. అయితే ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఉంటారు కదా, అందులో కేరళ వాళ్ళు, ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు. మూన్లోకి వెళ్ళిన కేరళ వాళ్ళు ఉంటారంటారు కదా, అలాగే ఇక్కడ కూడా కేరళ వాళ్ళే, ఎక్కడ చూసినా కేరళ వాళ్ళే ఉంటారు. ఓకే, వీటిని పట్టుబట్టి చేద్దాం. ఓ 12 వింగ్స్, 2 ఫ్లెక్స్ తీసుకుని, లెగ్ పీస్ తీసుకున్నాను. వీటిని పట్టుబట్టి అప్పుడు తర్వాత బయట అంతా తిరిగి చూద్దాం. ఓకే.